ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం సంధ్య గారు నమస్కారం అండి ముందుగా చెప్పుల్లి ఈ వేరుశనగ లేక పల్లీలో ఈ లద్దె పురుగు ఎక్కువగా వస్తుంటుంది కదా మరి ఈ పురుగు వచ్చినప్పుడు ఏ విధంగా నష్టం జరుగుతుంది మరి ఈ పురుగు నివారణకు మనం ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటారు అయితే ముందుగా ఈ వేరుశనగ పంట అనేది మన తెలంగాణలో చాలా మట్టుకు విస్తీర్ణత అవుతుంది ఇది ముఖ్యంగా అటు కరీంనగర్ మెదక్ ఆ జిల్లాల వైపు ఎక్కువ సాగు జరుగుతుంది అయితే ఈ దీ నూనె గింజ పంట దీన్ని మనం రబీలో అంటే యాసంగిలో వేసుకున్నట్టయితే మంచిది అట్లా కాకుండా ఖరీఫ్లో కూడా వేసుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం ఏందంటే రబీలో మన ఉత్తర తెలంగాణలో ఇది అక్టోబర్ రెండో వారంలో వేసుకుంటారు అయితే అక్టోబర్ రెండో వారంలో వేసుకుంటారు అదే దక్షిణ తెలంగాణలో అయితే సెప్టెంబర్ మొదటి వారంలో అట్లా వేసుకోవచ్చు ముందుగా మనం విత్త విత్తనం వేయకన్నా ముందే మనం విత్తన శుద్ధి కచ్చితంగా పాటించాలి ఎందుకంటే విత్తన శుద్ధి చేయడం వల్ల మనకు కొంతవరకు మనం తెగుళ్ళ నుంచి కూడా కాపాడుకోవచ్చు అన్నట్టు మొక్కని అయితే ముందుగా ఏం చేయాలంటే ఇది విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలా ఒక మూడు గ్రాముల మ్యాంకోజెబ్ని ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనము తర్వాత కొంచెం అనేది రాకుండా చూసుకోవచ్చు అయితే ఈ తెగుళ్లే కాకుండా ఈ లద్దె పురుగు అనేది ఒక ముఖ్యమైన పురుగు ఈ వేరుశనగలో ఈ లద్దె పురుగు ఏం చేస్తుందంటే ముందుగా మనకు మొక్క ఎదిగిన ఒక ముప్పై రోజుల తర్వాత ఈ పురుగు వచ్చే అవకాశం ఉంది ఈ పురుగులో నాలుగు దశలు ఉంటాయి ముందుగా పిల్ల పురుగు అంటే చిన్న దశలో పురుగు చిన్న దశలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది అప్పటి నుంచే ఆకుని కొరికి మొత్తం ఆకంతా తినేసి ఇట్లా ఈనలు ఏర్పడేటట్టే ఉంటది అంటే ఆకునంతా జల్లెడగా వేసేస్తుంది అన్నట్టు ఈ లద్దె పురుగు ఈ చిన్న దశ నుంచే మొదలవుతుంది కాబట్టి ఇది మనకు చిన్న దశలో కనిపించినట్టయితే మనం అప్పుడే నివారించుకోవాలంటే అంటే పంట వేసిన ఒక ముప్పై రోజులకు మనము వేప గింజల కషాయం ఒక ఐదు పర్సెంట్ వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే అంటే పిల్ల పురుగు పెరగకుండానే మనం అక్కడే వరకే దీన్ని నివారించుకోవచ్చు తర్వాత ఏందంటే ఇది ఇంకా బాగా జల్లెడ పట్టేసినట్టయితే అయితే దీనికి ఏందంటే ఎర్ర పంటగా అంటే ఇంకో పంటగా మనము ఆముదం లేదా బంతి ఈ వేసుకున్నట్టయితే అయితే ఏమైతుందంటే వేరు శనం మీద కన్నా ముందుగా దానిపైన ఆశిస్తుంది అన్నట్టు వాటిపైన ఆశించి ఆ మొక్కలు తినడం వల్ల మనం ఈ మొక్కను అనేది కాపాడుకోవచ్చు అలాగే ఈ ఎర్ర పంట కాకుండా మనము పక్షి స్థావరాలు అంటే కట్టెలు పంగల కట్టెల్లాగా మనం ఏర్పడుచుకున్నట్టు ఆ పక్షి అనేది దానిపైన వాలి వాటి ఆకు పైన అది కనిపించినట్టయితే పురుగు అలా తినేస్తుంది కాబట్టి మనం ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది పక్షి స్థావరాలు నిలపెట్టుకున్నట్టు అలా కూడా పురుగుని మనం నివారించవచ్చు అదే కాకుండా ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు ఇవి కూడా ఒక ఎకరానికి ఎనిమిది టు పది పెట్టుకున్నట్టయితే కూడా నివారించుకోవచ్చు ఎందుకంటే ఆ రెక్కల పురుగులు అనేది మనం అక్కడే అరికడితే మళ్ళీ గుడ్డు దశ అంటే గుడ్డు పెట్టకుండా అవుతుంది కాబట్టి పిల్లలు కాకుండా అవుతుంది కాబట్టి మనం ఒక ఇవి కూడా ఎక్కువ మోతాదులో ఉంటే ఒక ఎకరానికి ఎనిమిది తొమ్మిది నుంచి పది వరకు ఇవి పెట్టుకోవచ్చు ఇంకా దీని తీవ్రత గిట్ట ఎక్కువ మనము మందులలో చూస్తే క్లోరోఫైరిఫాస్ క్లోరోఫైరిఫాస్ ని కూడా ఒక ఐదు వందల ఎంఎల్ నీటిలో కలుపుకొని ఎకరాకు పిచికారీ చేసుకోవచ్చు ఇదే కాకుండా మన మందు మోతాదులనే కాకుండా పాయిజన్ బేట్ అని అంటారు అంటే దీనికి ఏంటంటే వరి తౌడు ఒక ఐదు కిలోల వరి తౌడులా ఒక కిలో బెల్లం కలిపి ఈ క్లోరోఫైరిఫాస్ మందునే ఒక ఐదు వందల లీటర్ల డబ్బని కలిపి మందులో కలపాల పిండిలో కలిపి మనం ఆ పిండిలాగా ఉండలు చేసుకోవాలా మందుని ఇప్పుడు చెప్పినట్టు కిలో వరి తోడులా ఒక కిలో బెల్లం నూనె చేసుకొని కొంచెం ఉండలు ఉండలుగా చేసుకోవాలి దీన్ని విషపు ఎరలు తయారు చేసుకోవాలి విషపు ఎర దీన్ని ఉండలుగా తయారు చేసుకొని మనము సాయంత్రం కాలం వేళల్లో మనం ఫీల్ లో వేసినట్టు అయితే మనము దీన్ని కూడా నివారించుకోవచ్చు ఆ పురుగులు ఏందంటే మనకు రాత్రి వేళలోనే ఎక్కువ గోకి అడుగు అంచు బాగానే చేరి అవి మెల్లగా గోక్కుంటా తింటాయి మనకు కొంచెం ఇక పగటి పూలలో డే టైమ్ లో మాత్రం ఎక్కువ కనిపించవు ఇలా విషపు ఎరతో కూడా దీన్ని మనం కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు లేదా నోవల్యూరాన్ మందు దీన్ని కూడా ఒక రెండు వంద కలుపుకొని మనము ఈ పురుగును అనేది నివారించుకోవచ్చు అంటే ఒక ఐదారు రకాల పద్ధతుల ద్వారా ఈ లద్దె పురుగుని సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మీరు చెప్పినట్టు ఇది నిలదశలోనే వచ్చేసి ఆకుల మీద రంధ్రాలు చేయడం ఆ జల్లెల ఆకుని మార్చడం కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి వ్యవసాయం ఈ లక్షణాలని గమనించి మీరు చెప్పిన ఈ నివారణ పద్ధతులను పాటించి నివారణ చేసుకోవచ్చు ఈ లద్దె పురుగు కాకుండా ఈ పల్లి పంటలు లేక వేరుశనగలు ఇంకా ఏమేమి పురుగులు వచ్చే అవకాశం ఉన్నది వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలంటారు మరి అయితే ఈ లద్దె పురుగు కాకుండానే ఇంకోటి ఏంటంటే మేజర్ గా వచ్చేది వేరు పురుగు అన్నట్టు ఈ వేరు పురుగు ఎట్లుంటది అంటే అది పిల్ల పురుగు లాగా సి ఆకారంలో ఉంటది తెల్లగా సి ఆకారంలో ఉంటది ఆ పురుగు అంటే లోపలి ఉంటది భూమిలనే ఉంటది వేర్లనే కొరికి తింటది అందుకే దీన్ని వేరు పురుగు అని అంటారు ఇది ఎప్పుడు గమనించవచ్చు అయితే మన పక్కన చేను పక్కన ఏమన్నా పెంట కుప్పలు కానీ అవి మురిగినట్టయితే దాంట్లో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పురుగు దీన్నే వేరు పురుగు అంటారు దీనికి కూడా మనం ఒక ఆరు ఎంఎల్ లీటర్ నీటిలో కలుపుకొని క్లోరఫైర్ ఫస్ట్ మందుని ఒక ఆరు ఎంఎల్ లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కొంతవరకు తగ్గించొచ్చు లేదా గుళికల మందు ఫోరెట్ దాన్ని కూడా ఎకరాకు ఒక ఆరు కేజీలు వేసుకున్నట్టయితే అలా కూడా నివారించవచ్చు ఈ వేరు పురుగులే కాకుండా ఆకుముడత పురుగులు అనేవి కూడా ఏర్పడుతుంది ఆకుముడత పురుగు ఏం చేస్తుంది అంటే మనకు ఆకులన్నీ గూడు లెక్క కట్టేస్తాయి అవి ఆ గూడు లాగా ఏర్పడి చేస్తాయి ఆకుని ఆ ముడుతున్న ఆకులో మనకి ఆకుముడత పురుగు కూడా కనిపించినట్టు ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సుమారుగా పదిహేను నుంచి ఒక నలభై ఐదు రోజుల మధ్య వరకే ఈ ఆకుముడత పురుగు అనేది మనం ఆశిస్తుంది అయితే దీనికి ఏం చేయాలంటే అసిఫేట్ ని ఒక మూడు వందల గ్రామ్ ని ఒక రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే మనం మీ ఆకుముడిత పురుగుని నివారించుకోవచ్చు అవే కాకుండా తామర పురుగు ఈ తామర పురుగు అనేది కూడా ఒక ప్రధానమైన పురుగు ఈ తామర పురుగు సోకడం వల్ల ఏమైతుందంటే వైరస్ వ్యాప్తి చెందుతుంది ఈ తామర పురుగు ఎట్లా అంటే గోధుమ రంగు కలర్ మచ్చలు ఏర్పడతాయి మనకు ఆకు పైన ఈ తామర పురుగు సోకిందని చెప్పొచ్చు దీని వల్ల వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది మరి ఈ పల్లి పంటలో చూసుకున్నట్లయితే మనకు అక్కడక్కడ ఈ ఆకులన్నీ పసుపు రంగులోకి మారి కనిపిస్తూ ఉంటాయి కదా ఆ పసుపు రంగులోకి ఈ ఆకులు ఎందుకు మారుతాయి మరి దీన్ని నివారణ ఎట్లా చేసుకోవాలి అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మనము పోషక లోపాలు ఎట్లా అంటే మనం ఇది విత్తనం విత్తేటప్పుడు ఏం చేయాలంటే ను యూరియా వేసుకోవాలా ముందుగా సూపర్ ఫాస్ఫేట్ ఒక వంద గ్రాములు పొటాష్ ఒక ముప్పై గ్రాములు యూరియా ఒక ఇరవై కేజీలు వేసుకున్నట్టయితే మొదటి దశలో ఇవి వేసుకోవాలి ఒక ముప్పై రోజుల తర్వాత మళ్ళీ యూరియా అనేది ఒక ఇరవై కేజీలు అనేది వేసుకోవాలి అంటే యూరియా సరిగ్గా వేసుకున్నట్టు అయితే మందులు మనము పోషకాలు లోపం అనేది ఉండదు అయితే ఆకులు కొన్ని పసుపు రంగులోకి మారుతాయి ఇది ఆ ఈ పసుపు రంగు ఏంటంటే ఈ జింకు లోపం వల్ల ఈ పసుపు రంగు అనేవి ఏర్పడి ఆకంతా రాలిపోవడం జరుగుతుంది అయితే దీనికి ఏం చేయాలంటే మనం ఒక నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ ని ఒక రెండు వందల లీటర్ లో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ లోపాన్ని నుంచి మనం మొక్కను రక్షించుకోవచ్చు అన్నట్టు అదే కాకుండా మనం జిప్స్ కూడా రెండు వందల కేజీలను వేయాలి ఎకరాకు జిప్స్ కూడా పూర్త దశలో వేసినట్టయితే కూడా మనకు పోషక లోపాలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి మరి ఇదైతే ఈ పోషక లోపాలు ఏర్పడినప్పుడు ఈ విధంగా నివారణ చేసుకోవాలి మరి ఈ పల్లి పంటలో చూసుకున్నట్లయితే తెగుళ్ళు లేక రోగాలు ఏమేమి వచ్చే అవకాశం ఉన్నది వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలా మరి అయితే తెగుళ్లకు మేజర్గా ముందుగా వచ్చేది ఏంటంటే తెగుళ్ళు ఇక్కడ తామర పురుగు వల్ల కాండం తెగుళ్ళు గాని మువ్వ తెగుళ్ళు కానీ రెండు తెగుళ్ళు అనేవి ఏర్పడతాయి ఈ మువ్వ తెగుళ్ళు ఏందంటే మొదటి పూత దశలోనే కొంచెం ఏర్పడతాయి దీనికి మనం ఈ మువ్వ తెగుళ్ళు రాకుండా విత్తన శుద్ధి చేసుకోవాలా ఒక రెండు ఎంఎల్ ఇమిలా క్రోపిడ్ని ఒక కేజీ సీడ్ కి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనం అక్కడే అరికట్టొచ్చు ఈ కాండం కుళ్ళ తెగుళ్ళు కూడా ఎక్కువ ఎప్పుడు ఏర్పడతాయి అని అంటే మనకు చుట్టుపక్కల వయ్యారి బామ్మ ఆ కలుపు మొక్కు ఉన్నప్పుడు దాని ద్వారా కూడా ఈ కాండం తెగుళ్ళు అనేవి ఏర్పడతాయి ఇవే రెండు తెగుళ్ళు కాకుండా కాలర్ రోట్ మొదలు కుళ్ళ తెగుళ్ళు ఇది ఏంటంటే మొదలు మొక్క లేత దశలో ఉన్నప్పుడే ఇవి తెగుళ్ళు అనేవి ఏర్పడతాయి ఈ తెగుళ్ళనే ఇవి కూడా ఏర్పడకుండా ఏం చేయాలంటే సాఫ్ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ని ఒక రెండు గ్రాములు కేజీ సీట్లో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనం దాన్ని అరికట్టచ్చు అలా కాకుండా దీనికి టెబ్యూకెనజోల్ అని ఒక గ్రామ్ ని కూడా కేజీ సీట్ కి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఈ కాలర్ రూట్ కాకుండా ఇంకా డ్రై రూట్ రాట్ అని ఉంటది ఇది ఏంటంటే రూట్ అనేది మొత్తం నల్లగా మారి ఎండిపోతుంది దానివల్ల మనం డ్రై రూట్ రాట్ అని చెప్పొచ్చు దీనికి అంటే ఇది ఒక ముప్పై రోజుల వ్యవధిలో ఇది మనకి ఎక్కువగా ఆశిస్తుంది డ్రై రూట్ రాట్ అనేది దీనికి మనం ఒక గ్రామ్ కార్బన్ డిజైన్ ని కలిపి ఆ మొక్క చుట్టూ అంటే ఆ మొక్క చుట్టూ మనము మొదలు తడిచే విధంగా ఆ మొక్క దగ్గర వేసుకున్నట్టయితే మనం ఈ తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు రక్షించుకోవచ్చు పంటను చాలా మంచిదండి సంధ్య గారు ఈ వేరుశనగలో లేక పల్లి పంటలో వచ్చే పురుగు ముఖ్యంగా లద్దె పురుగు గురించి అదేవిధంగా వేరే రకం పురుగులు రోగాలు మరియు సూక్ష్మ పోషకాల లోపాల నివారణ ఎట్లా చేసుకోవాలనో చాలా చక్కగా చెప్పినారు వ్యవసాయదారులు ఈ సలహాలు సూచనలు పాటించి తమ వేరు పంటలో లేక పల్లీ పంటలో అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చేయండి